గుడ్డు పోషకాలకు గని, పీచు పదార్థం, సి విటమిన్ తప్ప అన్నింటినీ చవకగా అందించే సమతుల్య ఆహారం. రోజుకో గుడ్డు తినండి, ఆరోగ్యంగా జీవించండి అంటున్నాయి పోషకాహార సంస్థలు. నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా తలసరి గుడ్డు వినియోగం పెంచాలని కోరుతున్నాయి. తినేవారి ఆరోగ్యానికి గుడ్డు వెరీ గుడ్డే అయినా దాన్ని ఉత్పత్తి చేసే రైతులే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన దాణా ఖర్చులు, ప్రకృతి అనుకూలించక పెరుగుతున్న కోళ్ల మరణాల కారణంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేనందువల్ల అన్ని విధాలుగా సతమతమవుతున్నారు. రోజూ ఓ గుడ్డు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది జాతీయ గుడ్డు సమాఖ్య ప్రకటన. వైద్యులు కూడా ఇదే సూచన చేస్తున్నారు. చిన్నారి నుంచి పండు ముదసలి వరకు విలువైన ప్రోటీన్లతో కూడిన గుడ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం యువత ఎక్కువగా పాశ్చాత్య ఆహార పద్ధతులకు అలవాటుపడి జంక్ ఫుడ్స్తో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని, దానికి బదులు గుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. గుడ్డులో తెల్లసొనలో అధికంగా ప్రోటీన్లుండగా పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కారణంగా చాలామంది పచ్చసొన తీసేసి తెల్లసొన ఆహారంగా తీసుకుంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో బాగా విలేజెస్ ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా మరి రైతులకి గుడ్లు అందుబాటులోకి వచ్చి అవి మరి ఆహారంలో గనక అవి కూడా భాగమైనట్లయితే మరి మనం అనుకున్నట్లు ఇందాక మరి స్త్రీలు గర్భిణీ స్త్రీలు అయితే గానీ వృద్ధులు అయితే గానీ పిల్లల్లో కూడా మరి ఇటువంటి పోషకాహార లోపాల నుంచి మనము బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఎంతో బడ్జెట్ని మరి ఇవాళ యూనివర్సిటీస్కి అలాట్ చేసి ఈ పౌల్ట్రీ మీద కూడా మరి అభివృద్ధి కోసం ఎంతో ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అయితే గుడ్ల ఉత్పత్తిదారులు మాత్రం ఆర్థికంగా చితికిపోతున్నారు. కోళ్ల దాణా, మందులు, నిర్వహణ వ్యయం పెరిగిపోతుండగా గుడ్ల ధరలు తగినట్లుగా లేవని వారు వాపోతున్నారు. కోడిగుడ్డు అమ్మకం ధర రైతు వద్ద 3.20 రూపాయలు పలుకుతోంది. వాస్తవానికి పెరిగిన ఖర్చుల్ని లెక్కలోకి తీసుకుంటే 3.70 రూపాయలన్నా ఉండాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. గుడ్ల దిగుబడి విషయానికి వస్తే వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుండగా వర్షాకాలం, శీతాకాలంలో తెగుళ్లు ఉధృతి అధికంగా ఉండి కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. ఫలితంగా గుడ్ల దిగుబడి తగ్గి నష్టాలు తప్పడం లేదంటున్నారు. మిగతా ఈ మధ్య 20 సంవత్సరాల నుంచి దాణా రేట్లు, కూల్ రేట్లు, వర్కర్స్, కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి. దానికి దాణా రేట్లు పెరిగినంత అనుగుణంగా గుడ్డు ధర పెరగట్లేదు. ఈ 2 సంవత్సరంలో దాదాపు 2-3 నెలలు దానికి కిట్టుబాటు ధర వస్తుంది, కానీ మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఇది అనుకు ఎప్పటికప్పుడు బాగుంటుంది అనుకుంటున్నాం, అలాగే ప్రొడక్షన్ ఎక్కువైందని అలాగని ఇలాగని మొత్తం కలకత్తా బేస్ చేసుకుని బరువాలా పాడు చేసిందని, ఎక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అని ఇలా ఒక 5 రూపాయలు అంటే చాక్లెట్ కూడా రా లేదు. కోడిగుడ్లో ఉన్న ప్రోటీన్స్ వాల్యూస్ తీసుకుంటే కనీసం 5 రూపాయలు అన్నా చవకే, అయినా 4 రూపాయలు కూడా రైతుకి రావట్లేదు. పౌల్ట్రీ పరిశ్రమ ఒకప్పుడు నెల్లూరులో 3 పువ్వులు 6 కాయలులాగా కొనసాగింది. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల, తుఫాను కారణం కానీ, జబ్బుల కారణం కానీ, ఇప్పుడు టోటల్గా తగ్గిపోయి నెల్లూరులో అవసరానికి తగ్గ ఫారాలు ఇక్కడ లేవు. మేము బయటి నుంచి హైదరాబాదు, విజయవాడ ఆ ప్రాంతాల నుంచి గుడ్లు తెచ్చి ఇక్కడ వినియోగదారులకు, ఇక్కడుండే ట్రేడర్స్ అందజేస్తున్నారు. గతంలో అధికంగా చిన్న రైతులు గుడ్లోత్పత్తిలో భాగస్వాములుగా ఉండగా ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఫలితంగా రైతుల దగ్గర గుడ్లు ఉన్న సమయంలో రేట్లు తగ్గి కార్పొరేట్ కంపెనీల వద్ద అధికంగా ఉన్న సమయంలో ధరలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కోళ్ల దాణా, మందులు, ఇతర సౌకర్యాలు రాయితీపై ఇవ్వడం ద్వారా గుడ్ల పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని రైతులు సూచిస్తున్నారు. గుడ్ల దిగుబడి బాగా పెరిగితే ధర తగ్గించి అమ్మినా రైతులకు లాభకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులకు ఆరోగ్యకారకంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా ఉండింది. 40 లక్షల కోళ్ల దాకా అభివృద్ధి చేశారు. తర్వాత అంటే ఇప్పుడు వచ్చేసి 4 లక్షలకి పడిపోయింది. కారణం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు చాలా మంది వెళ్ళిపోయారు. అందులో రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఆక్వారంగం వీటితో మళ్ళారు. ఈ అంగన్వాడీస్కి కానీ, ఈ హాస్టల్స్కి కానీ, ఈ గుడ్లన్నింటికి కూడా డైరెక్ట్ గా రైతులకి, ఏ మండలం రైతు ఆ మండలానికి అట్లాగైనా గవర్నమెంట్ కానీ అరేంజ్ చేయగలిగితే ఇంకా అటు గవర్నమెంట్కి ఉపయోగము, ఇటు రైతులకి ఉపయోగము. గవర్నమెంట్ మేము ముఖ్యంగా ఏమనించుకుంటే ఈ పౌల్ట్రీకి ముఖ్యమైన ముడి వచ్చేసి మొక్కజొన్న, సోయాబీన్ ఇవి రెండు కన్నా రైతులకి కొంచెం అందుబాటు ధరలో అందిస్తే రైతులు ఇంకా కూడా చాలా ఉపయోగపడతారు. సంపూర్ణ ఆరోగ్య ప్రదేశ్గా రాష్ట్రం మారాలంటే గుడ్లు, ఇతర బలవర్తక ఆహారోత్పత్తికి పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా సగానికి పైగా అనారోగ్యాలను దూరం చేయవచ్చని చెబుతున్నారు.